డాక్టర్ గారు వికృతి ఇలా అడుగుతున్నారండి, మాకు 5 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. వాడు గత 15 రోజులుగా నిద్రలో గురక పెడుతున్నాడు. గురక శబ్దం చిన్నగా మొదలై రాను రాను పెద్దగా అవుతోంది. మా బాబు గురక ఎందుకు పెడుతున్నాడు? వాడు బరువు కూడా ఎక్కువగా ఏమీ ఉండడు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. 5 సంవత్సరాల వయసున్న పిల్లల్లో వికృతి గారు మీరు అడిగినట్టు స్నోరింగ్ అంటారు, అంటే గురక పెట్టడం అనేటువంటిది కామన్గానే చూస్తూ ఉంటాం మనం. కాకపోతే ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఊబకాయం అంటే అధిక బరువుతో పాటు అసోసియేటెడ్గా ఉంటుంది. అలా కాకుండా కూడా అధిక బరువు లేకుండా కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే గొంతుకు పైన ఉన్నటువంటి శ్వాసనాలు ఏదైతే ఉన్నాయో ముక్కు వెనుక కానీ తొండం వెనుక కానీ మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయన్నమాట, టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ అనేటువంటివి. ఇవి కూడా ఒక్కొక్కసారి సైజ్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే గురక అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ గురక వల్ల బేబీ యొక్క స్లీప్ డిస్టర్బ్ ఏమన్నా అవుతుందా, ఒలికిపడి లేయడము, అంటే గురక తీసి తీసి ఒక్కొక్కసారి బ్రీతింగ్ అందకుండా స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం, దానివల్ల పగటిపూట ఆయనకి స్లీపీనెస్, పగటిపూట ఎక్కువగా ప్లేఫుల్గా లేకుండా కొంచెం నిద్ర మబ్బులో ఉండడము, యాక్టివిటీ తగ్గడము, ఆయన అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గడం ఉంటే కనుక అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సింది ఉంటుందన్నమాట. స్నోరింగ్ స్టడీస్ అండ్ స్లీప్ స్టడీస్ అని ఉంటాయి మనకి, అంటే 24 అవర్స్ ఓవర్ నైట్ మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. తొండంలో ఉన్న మజిల్స్ కానీ హైపోఫారింగ్స్ నేసోఫారింగ్స్లో ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోవడం వల్ల, అంటే ఓపెన్గా మనం నిద్రపోయినప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి మన శ్వాసనాలు, అలా ఏమన్నా కొలాప్స్ అయ్యి డిస్టర్బ్ ఏమన్నా అవుతున్నాయా, నరాలకి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అప్పుడు చూస్తాం మనం. అలా కాకుండా ఈ వర్షాకాలంలో మాన్సూన్ చలికాలంలో క్యాజువల్గా నోస్ బ్లాక్ అయినా కానీ, నోస్లో సెక్రీషన్స్ ఏమన్నా ఉన్నా కానీ కూడా గురకొస్తుంది. అబ్నార్మల్ పొజిషన్స్లో ఒక్కొక్కసారి పైగా దిండు ఎత్తుగా పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి గురకొస్తుంది పిల్లల్లో. వీటిల్లో ఏ రీజన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది.